జరిగిందే చెప్పాడు. ఒక తెలుగోడు పిఎం ఆఫీస్ లో దొంగతనం చేస్తాడు, ఆ దొంగతనం అయితే సినిమాకి హైలైట్ అన్న ప్రతి ఒక్కటి పోలీసు వాళ్ళకి చెప్పే చేస్తాడనమాట దొంగతనం. అది ఒక తెలుగోడు పవర్ అనమాట. ఇటువంటి వాళ్ళు కానీ ఒలింపిక్స్ ఎక్కడికి వెళ్ళి ఉన్నా కానీ గోల్డ్ మెడల్ కానీ ఎన్నెన్నో వచ్చాయన్నమాట. సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది బ్రో. ఫస్ట్ హాఫ్ బాగుంది బ్రో. రేణుదేశాయ్ ఎంటర్ ఉంటుంది. రేణుదేశాయ్ ఎంటర్ అయితే ఇంకా పీక్స్ అనే చెప్పొచ్చు అనమాట. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది క్లైమాక్స్. ఎండు వర్తికి అయితే వేరే లెవెల్లో తీసుకెళ్లిపోయారు అనమాట. అసలు నబ్బూర్రస్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ మొత్తం ఫుల్ ఎక్స్పోజింగ్ అందంతో కూడుకున్నది లవ్ ఉంటుంది అనమాట. కళ్ళ ముందు గర్ల్ ఫ్రెండ్ చనిపోయినప్పుడు రవితేజ్ అన్న ఒక ఎమోషన్ వస్తుంది. ఆ ఎమోషన్ కొద్దిగా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి అన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఉందన్న, అంటే ఊరికి మంచి చేయాలనే క్యారెక్టర్ అనమాట. చాలా ఏళ్ళ తర్వాత గారు రేణుదేశ్ గారు కనపడ్డారు. ఒక మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ ఇచ్చారన్నమాట. దొంగగా ఎరగదీశాడన్న, దొంగగా చెప్తా ఒకే డైలాగ్ ఉంది, కొట్టే ముందు కొట్టేసే ముందు వార్నింగ్ ఇవ్వడం అలవాటు. అలాగే బ్లాక్ బస్టర్ కొట్టే ముందు మొన్నే చెప్పాడు పడుతుంది గట్టి ఇట్ అని, ఇట్టు పడిందనే చెప్పొచ్చు అనమాట. పాన్ ఇండియా లెవెల్లో తీసుకెళ్లారు. మూవీ అయితే చాలా వర్కౌట్ అవుతుంది బ్రో. పర్ఫార్మెన్స్ ఇంక చెప్పాల్సిన అవసరం లేదన్న. మాస్ మహారాజా కాదు, మాస్ మసాలా వేసి మహారాజా వేసాడని చెప్పొచ్చు. బీజిఎం గుద్ది పడేశాడన. జై రవితేజ. మూవీ చెప్పాలా ఇప్పుడు నిజంగా? ఖచ్చితంగా నేను రవితేజ ఫ్యాన్. ఓకే, మాస్ మహారాజా పాన్ ఇండియా మూవీ కదా, నిజమే కదా? అదే వేరే వాళ్ళది అయితే వేరే ఏదేదో చెప్తారు, కానీ మాస్ మహారాజా మాత్రం సూపర్గా చేశారు. అది ఒక బయోపిక్ కదా, చాలా బాగా చేశారు. స్టూపిడ్పురం ఏది, ప్రతి సీన్ కనెక్ట్ అవుతారు, మ్యూజిక్ కానీ ఏదైనా సరే చాలా బాగుంది. ఇదా అందరు వెళ్ళొచ్చు, అందరు వెళ్ళొచ్చు, అందరూ చూడాలి, చూడాల్సిన సినిమానే. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ కూడా వెళ్ళే ఇది వెళ్ళాలి అని, ఎక్కడైనా తిరగాలి అని అనుకునే వాళ్ళు ఈ మూవీ చూడొచ్చు. బాగుంది. సూపర్. అంటే కొత్త రకం ప్రయోగం చేయాలంటే రవితేజ గారే, కొత్త డైరెక్టర్ల తోటి కొత్త చేయాలంటే అన్న తర్వాతే. అలాంటి ప్రయోగం ఇది చాలా అద్భుతంగా తీశారు. అంటే మనకు తెలియని సబ్జెక్ట్ని ఒక టైగర్ నాగేశ్వరరావు, ఒక స్టోర్ట్పురం నాగేశ్వరరావు అనే దొంగ అని అందరికీ తెలుసు. అతను ఆశయం ఏంటి, అతను ఉద్దేశం ఏంటి, అతను ఏం చేయ అంటే ఒక దొంగగా తను దొంగిలించిన డబ్బుని ఏ విధంగా అదే ఊరికి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ఆ విలేజ్కి అతను చాలా బాగా తీశారు సినిమా అయితే. లుక్స్ పరంగా ఎలా అనిపించారు? డిఫరెంట్, విషయం డిఫరెంట్. అంటే అది కొత్త రకం ప్రయోగం చేయాలన్నా, కొత్త రకంగా కనపడాలన్నా అన్నయ్య తర్వాతే ఏదన్నా. అందుకే మాస్ మహారాజా ల్యాగ్ ఏమి అనిపించలేదు. అంటే సబ్జెక్ట్ కాబట్టి సూపర్ 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 అన్నయ్య బాగుంది, మంచి క్యారెక్టర్. రవితేజ గారి తర్వాత మన వాల్తేరు వేరే తర్వాత మంచి సబ్జెక్టు చాలా బాగున్నాయి అన్నీ కూడా. ఎవరి థింగ్ ఇస్తాం.
అన్న సినిమా అయితే సూపర్ హిట్ అన్న. ఇంకా హీరో యాక్షన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మాస్ మహారాజా అంతా తెలిసే. ఇంకా మీరు అడగాలన్న, సినిమా అయితే హైలైట్స్, బీజిఎం మ్యూజియం ఫైట్ సీన్స్ అంతా సూపర్ అన్న. సూపర్ అన్న హైలైట్స్ అన్న. చెప్పండి. సినిమా బాగుంది, కొత్త రకంగా డిఫరెంట్గా ట్రై చేశారు, చాలా బాగా పీక్లో ఉంది అన్న. అన్న యాక్టింగ్ అయితే సూపర్, చాలా బాగా కష్టపడ్డారు. మెయిన్ ఏంటంటే సినిమా కొంచెం చాలా రోజులు కష్టపడ్డారు, చాలా బాగుంది. పెద్ద అనిపించలేదు, ఎందుకంటే ఒక సబ్జెక్ట్ కొత్త రకం కాబట్టి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కాబట్టి అన్నయ్య డిఫరెంట్గా చేశారు, కొత్త రకం ప్రయోగం. థ్యాంక్ యూ. సినిమా సూపర్ ఉందన్న. సినిమా ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్, సినిమా ఫస్ట్ హాఫ్ వచ్చేసి మొత్తం ఎలివేషన్స్ స్కీన్స్ ఉంటాయి, సూపర్ ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం ఇంకా వాడు ఎలా బతికాడు, జనం కోసం ఎట్లా ఏం చేశాడు అనేది మొత్తం స్టోరీ మొత్తం కంటెంట్గా చెప్తూ ఉంటాడు. సినిమా మొత్తం బ్లాక్ బస్టర్. రవితేజ యాక్టింగ్ కానీ ఆ సూపర్ చేస్తాడు, నెక్స్ట్ లెవెల్ కొత్త చింపిండు. సినిమా సూపర్ ఉంది, ఎక్సలెంట్ మూవీ. నిజం చెప్తున్నా కదా, నేనైతే పవన్ కళ్యాణ్ ఫ్యాను, నేనైతే రవితేజ ఫ్యాన్ కూడా కాదు, నిజం చెప్తున్నా. సినిమా బ్లాక్ బస్టర్ మూవీ. యాక్టింగ్, బయోగ్రఫీ మంచిగా చూపించండు, బ్యూటిఫుల్ మెసేజ్ ఇచ్చిండు. మూవీ దసరా విన్నారని చెప్పుకోవచ్చు. అన్నకు అసలు అడ్డవాడు ఆ చిన్నప్పుడు స్కీన్ అప్పుడు వాడు తల నరికేస్తాడు, అప్పుడు ఒక ఎలివేషన్ స్కీన్ ఉంటుంది. పులి సింహం లాంటి జంతువులు కూడా ఒక వయసు వచ్చేదాకా బాగాలేదాగుతాయి. వీడు 8 ఏళ్ళకి రక్తం అక్కడ మొదలు పెట్టాడు అన్న తర్వాత కసక్కని వాళ్ళ నాన్న నరికేస్తాడు. అక్కడ ఎలివేషన్ బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్ మూవీ. బాగుందన్న, సూపర్ సూపర్ బాగుంది, పవర్ఫుల్ డైలాగ్స్. ఓకే బాయ్. సూపర్ ఉంది మేడం, ఎక్సలెంట్. పవన్ కళ్యాణ్ ఫ్యాను, సినిమా వచ్చిన పేరెంట్ వచ్చాను. సినిమా ఎక్సలెంట్, వచ్చే బాగుంది బ్రో, బాగుంది. చెప్పు. బాగుంది బ్రో సినిమా, సూపర్ ఎక్సలెంట్. గొలుసులతో కట్టేసడానికి కుక్కను అనుకున్నావు అబే, నాగేశ్వరరావు టైగర్ నాగేశ్వరరావు. సూపర్ సూపర్ ఉంది సినిమా, అందరూ చూడొచ్చు, ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఒక ఊరు కోసం సూపర్, చాలా 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 బాగుంది సూపర్ సినిమా. సూపర్ చాలా బాగా చేశారు. రవితేజ కెరియర్లో సూపర్ సూపర్ హిట్ సినిమా, చాలా బాగుంది బ్రో. సినిమా అయితే బాగుంది, ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో ఉండే, సెకండ్ హాఫ్ మామూలు లేదు, ఖచ్చితంగా చూడాల్సింది. చాలా బాగుంది, మాస్ మహారాజ్ అంటే మొత్తం మాస్. చాలా అంటే చాలా బాగుంది అన్న, డైరెక్టర్ నిరూపించుకున్నాడు తన టాలెంట్. సినిమా ఎక్కుదాం అంటే ఎక్కుదామా ఇంకా. సూపర్ హిట్, సూపర్ హిట్ సినిమా, బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది, 100 crores పక్కా. బ్రహ్మాండంగా ఉందండి, వెరీ గుడ్ మూవీ విత్ ఏ గుడ్ మెసేజ్. రవితేజ గారు అద్భుతంగా చేశారు, ఇట్స్ అ సూపర్ మూవీ.